కనుకనే యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలనే నెరవేర్చుకొరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును బట్టియే మాటలాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. వాడి మాటలే వింటున్నారు మీరు. సత్యమును నేను చెప్పుచున్నా మీరు ఎందుకు నమ్మరు? ఈరోజు పాపము విడిసి రండి. మీ పాప భారాలు మోయటానికి వచ్చాను. సర్వ భూమి మీద నాకు అధికారం ఉన్నది. ఇదిగో పక్షవాయువు కలిగిన వాడా లెగు అని చెప్పగానే వాడి పాపములు క్షమించబడినవి. వాడు ఎమ్మటే లెగిస్తే నడవసాగాడు. అలాగే మృతుల లోకములో ఉన్న చనిపోయిన లాజరు 4 దినాలు సమాధిలో కుళ్ళిపోయిన లాజరు బయటికి రాండి సజీవుడిగా లెగిసి బయటికి రాలేదా? ఇది నా దేవుని నా తండ్రి పంపగా వాటి ఆజ్ఞలనే నేను చేస్తున్నాను. కానీ మీరు నన్ను ఎందుకు నమ్మటలేదు? నన్ను ఎందుకు సంపవెత్తుతున్నారు? నేను ఏం నేరం చేశాను? మీలో ఒకటిగా నేనున్నాను. మీ ప్రవచనాలు మీ అబ్రహాము, ఎందుకంటే మీ నా మీ తండ్రి చెప్పిన మాటలనే నేను కూడా వాటిలో కొన్ని నెరవేరుస్తూ ఉన్నాను. దేవునికి సోద్రము అలా. కానీ మీరు నన్ను ఎందుకు నమ్మరు? ఎందుకు నన్ను సంపవెతుకుతున్నారు? కనుక మీరు మీ తండ్రి అయిన అబ్రహాము స్వభావము కలిగిన వారైతే మీరు నా మాట వింటారు. కనుకనే మీలో ఉన్నది అపవాది. కనుక అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడి స్వభావాన్ని కలిగి మీరు నడుస్తున్నారు. దేవునికి సోదరము అలా. కనుక మీరు దేవుని మాట వినేవారైతే నా మాటను మీరు వింటారు. సత్యాన్ని చెప్తున్నాను. మీరు ఎందుకు వినరు? మీరెందుకు సాగిలపడరు? మీ పాపముల గురించి పశ్చాత్తాపపడరు? ఇంత ఆశ్చర్య కార్యాలు ఇన్ని విధాలుగా మీకు క్షమించిన ఈరోజు కూడా మీరు మార్పు ఎందుకని మారు మనస్సు పొందటం లేదు అని ఆయన అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము మారు మనసు పొందనే పొందాం. మా తండ్రి వేరు, మా ఆలోచన వేరు, మా యొక్క నడిపింపు వేరు అని వారు అంటున్నారు. దేవునికి సోదరము అలా. కనుక దేవుడు అన్ని విషయాల్లో ఈ లోకంలో మనలను పిలిచిన దేవుడు. దినదినము కూడా మనలను ఆయన ఈ అనేక విషయాల్లో బలపరుస్తున్నాడు. నేనే పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి మరలా బ్రతుకును. మీరు నా మాట నమ్మండి అని చెప్పి ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన మారు మనస్సు వారు పొందనే పొందటం లేదు. దేవునికి సోదరము అలా. చూడండి యోహాను సువార్త అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 52 యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆ రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యి ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు
నాయందు నేను వానియందును నాయందును నేను వానియందును నిలిచి ఉందుము జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ కూడా జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో పరలోకము నుండి మీ కొరకు దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నారు యేసు ప్రభువారు. నా మాట మీరు నమ్మండి, ఇదిగో మరణం మీద అధికారం ఉన్నది, అలాగే ఈ ప్రకృతి మీద అధికారం ఉన్నది, అలాగే సర్వభూమి మీద నాకు అధికారం ఉన్నది. నా తండ్రి వల్ల నేను అధికారం పొంది ఉన్నా కనుక నా తండ్రి ఆజ్ఞలనే నేను నెరవేర్చనయ్యి వచ్చి ఉన్నాను. కనుక నా అంతట నేను ఏ పని చేయటలేదు. మోషే మీకు ఆహారం పెట్టాడు, అది తిన్నవారందరూ చనిపోయారు. కనుక నేను మీకు ఇచ్చే ఆహారము నిత్య జీవమునకై వారసత్వాన్ని నేను ఇస్తున్నాను. కనుక నా రక్తము తాగి నా శరీరము తినువాడు నిత్య జీవము కలవాడిగా చేయాలని వచ్చి ఉన్నాను. కనుక మీరు నన్ను తినండి, ఎందుకంటే మీరు నన్ను తింటేనే కానీ మీరు జీవిస్తారు, లేదా మీరు మృతులుగానే ఉంటారు అన్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే మనిషిని ఎలా తినగలరు, ఇది కఠినమైన బోధగా ఉన్నది. కనుక ఈ మాట ఎవరు చెప్పలేదు ఇంతవరకు. కనుక మనిషిని తింటవేంటి, ఈయనేదో జ్ఞానము కలిగినడని దేవుడని మనం వెంబడించాం, కానీ ఈయన చెప్పే మాటలు చూస్తే మనుషులే పీక్కు తినే విధముగా ఉన్నది అని చెప్పి చాలామంది అప్పటి వరకు కూడా యేసు ప్రభు దేవుడని ఆయన జీవాహారం ఆయననని ఆయనని వెంబడిస్తే మనకి ఈ లోకంలో ఏ కరువు ఉండదు అని ఆయన నిజమైన దేవుని కుమారుడని ఈయన ప్రవర్తని ఈయన దేవుడని వెంబడించిన వారందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా కఠినమైన మాట. ప్రభు ఆయన ఆహారముగా ఈరోజు ఆయన శరీరాన్ని తినమంటున్నాడు, ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు. మనిషిని ఎలా తినగలం, ఆయన బ్రతికున్నాడు కనుక ఎలా తినగలం, ఇది చాలా తప్పు బోధ అని చెప్పి అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారంట. చాలామంది కూడా ఎందుకంటే లోక సంబంధమైన ఆహారం కొరకు వచ్చారు వాళ్ళు. ఈ లోక సంబంధమైన సుఖభోగాలు యేసు ప్రభుతో వెంబడిస్తే శుభ్రంగా తిండి దొరుకుద్ది, అలాగే చేపల మాంసాలు అన్నీ దొరుకుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ తిని ఆయనతో సంతోషంగా ప్రతి ప్రార్థనలో కూర్చున్నాం, ప్రతి సాటికి వెళదాం అని చెప్పి అలా తిరిగారు వాళ్ళు. యేసు ప్రభు వారి కఠినముగా నిత్య జీవపు మాటలు ఎప్పుడైతే బోధించారో వారికి ఎంతో భయమేసింది. మనిషినే తింటవేంటి, ఇది ఎక్కడా వినలేదే అని చెప్పి వారిలో వారు కలవరపడి అనేకులు ఆనాటి నుంచి చూడండి, అక్కడ 60వ వచనంలో ఆయన శిష్యులలో అనేకులు 60వ వచనం ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలను విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 66 చూడండి, 66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్ళేదాము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవని నీవే దేవుని
నీవే దేవుని పరిశుద్ధుడవని దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి విశ్వసించి ఎరిగి ఉన్నామని ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. కనుక అనేకులు ఆనాడు యేసు ప్రభుని ఎటు వెళ్ళిన జన సమూహాలు. ఎందుకంటే యేసు ప్రభు వారు వస్తున్నారండి అక్కడ ఇళ్లల్లో భయమేసేది భోజనాలు పెట్టాలండి. కొన్ని రోజులు మనకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే భోజనాలు పెట్టాలి అంటే అనేక ఇళ్ళు భయపడిపోయారు. ప్రార్థన అంటే అసలు బాబు మాకు ఉందన్నారు. ఎందుకంటారు చెప్పండి, ప్రార్థన అంటే మాకు మేము పెట్టుకోలేమన్నారు. ఎందుకన్నారు అండి, మనం వెళ్ళిన చోట వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కనుక కనుక వాళ్ళు చేయలేక బాబు మేము వద్దులే అన్నారు. అలాగే యేసు ప్రభు వారు జన సమూహాలు ఆయనతో వెళతా ఉండే మరి అనేకులకు భోజనాలు పెట్టాలి అంటే అనేకులు ఎమ్మడిస్తూ ఉండేవాళ్ళు. కనుక పెట్టినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారు చెప్పండి, మీ దగ్గర ఏమేమున్నాయి తీసుకురండి అంటే అప్పుడు రొట్టెలు తెచ్చేవాళ్ళు రొట్టెలు, చేపలు తెచ్చేవాళ్ళు చేపలు, అలాగే మాంసం ముక్కలు తెచ్చేవాళ్ళు మాంసం ముక్కలు తెస్తే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేసి విరుస్తూ జనాలకి భోజనంగా పెట్టడం. దేవునికి సోద్రము హల్లెలూయ. అలాగే ఆయన ఆశీర్వదించి వారికి భోజనాలు పెడతా ఉండేవారు. ఇవాళ ఎవరు భోజనాలు పెట్టలేదా అండి, మీ దగ్గర ఏమన్నా తీసుకురమ్మంటే ఎవరో ఒకళ్ళ దగ్గర ఏదో ఒక రొట్టె గిట్ట ఉండేది తీసుకొచ్చి యేసు ప్రభు వారి చేతిలో పెట్టేవారు. పెట్టగానే ఆయన ప్రార్థన చేసి దాన్ని విరవగానే అనేకులకు ఆహారముగా మారిపోయేది. ఎలాగైనా ఈయన భోజనం పెట్టగలడమని, ఎలాగైనా వాళ్ళని పోషించగలడని చెప్పి అనేకులు ఆయనని అంబడించారంట. ఆ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు వారు నన్ను తినండి ఇక చాలు మీకు పెట్టలేను అని యేసు ప్రభు వారు తన్ను తాని అప్పగించుకున్నారు, అనేకులు ఏమైపోయారు చెప్పండి, ఇది నిత్య జీవపు మాటలు కావని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులందరూ కూడా ఈ మాటలు నిత్య జీవము కలిగినవి. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రభువా నీ మాటలే మేము వింటాం, నీ నిత్య జీవపు మాటలను మేము తోసివేసి వెళ్ళలేము, మీరు ఏది చెబితే అది చేయటానికే మిమ్మలను మేము వెంబడిస్తున్నామయ్యా. మేము ఎక్కడికి వెళతాం, అనేకులు వెళ్ళిపోయారయ్యా, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నప్పుడు, లేదు ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలిగినవాడు, నీవు ఏది శాసిస్తే క్షణములో భూమి ఆకాశములు కూడా గతగత వణుకుతాయి. అలాగే మరి రాత్రంతా ప్రయాసపడిన ఒక్క శాప కూడా పడలేదు. నీ నోటి మాటతో నేను వల వేస్తే అనేక వేల శాపలు పడినాయ్యా. నీకు అసాధ్యమైనది ఏది ఉన్నది ప్రభు. కనుక ఈ మాటల్లో సత్యము వారు గ్రహించలేకపోయారయ్యా. అందుకే నీ మాటను గ్రహించలేని వారందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారయ్యా. నీ మాటను గ్రహించిన వారు మేమున్నాం, మేము నిన్ను వెంబడిస్తాం ప్రభువా, మేముంటాం ప్రభువా అని చెప్పి ఆయన శిష్యులు నిలబడ్డారు. దేవునికి సోదరము. అలా కనుక దేవుని మాటలు వింటే దేవుడు అంటున్నాడు, మీరు అబ్రహాము సంతానమైతే నా వాక్యము మీలో ఉంటుంది, మీరు నాకు మీరు నా మాటను నమ్ముతారు. కానీ మీరు నా మాటలు ఎందుకు నమ్మటలేదు? ఈరోజు దేవుని మాట మీలో లేనే లేదు. దేవునికి సోదరము. అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి తన కుమార్తెగా కుమారుడిగా చేసుకుని ఈరోజు దేవుడు మనతో నిబంధన చేస్తాడు అంటే, కనుక మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకమాకండి. ఎందుకంటే దేవుడు సమస్తము కూడా మీకు ధారాళంగా ఇవ్వటానికి అన్నాడు, ఇదిగో నా రాజ్యం యొక్క నీతిని మీరు మొదటిగా వెతకండి, సమస్తము మీకు నేను ఇవ్వటానికి మీకు ముందుగా నేను నిలబడి ఉన్నాను అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఈ లోకంలో మన ఆకలి బాధలు తెలుసు, మన వేదనలు తెలుసు, మన అవసరాలు తెలుసు. సమస్తము శరీరధారి అయిన దినాలలో మన కొరకు ఆయన రోదనముతో కన్నీటితో మన అవసరాలు ఏ రీతిగా తీర్చబడాలో వాటి కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. దేవునికి సోదరము. అలా నిలబడితే చాలు నువ్వు, ఆయన మాటల మీద నువ్వు నిలబడితే చాలు. అయ్యా నేను నిలబడతానయ్యా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా అంటే చాలు, దేవుడు నీకు సమస్తము సాధ్యమే అంటున్నాడు. నమ్ముట నీ వల్లనైతే సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని నీతిని ఎతకండి. దేవుని నీతి మొదటిగా ఎతికినప్పుడు
దేవుడు అంటున్నాడు పాపము మిమ్ములను ఏలుబడి చేయనే చేయదు. పాపము మీద మీకు ఎలాంటి అధికారం ఉండనే ఉండదు అంటున్నాడు. కనుక పాపాన్ని ఎతికారా దేవుని నీతిని పోగొట్టుకుంటారు. లోకం మీద పడ్డారా దేవుని ఆత్మకు మీరు దూరము అయిపోతారు. లోకములో ధన యామోహాల మీద పడ్డారా దేవుని ఆశీర్వాదాలకు మీరు శాశ్వతముగా దూరమైపోతారు. దేవునికి సోద్రము హల్లెలూయా. దేవుడు మనకు ఎంతగానో ప్రేమించాడు చూడండి. లాస్ట్ వచనాలు చూడండి. యెషయా గ్రంథం 1:19 చూడండి. యెషయా గ్రంథము దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. మీరు సమ్మతించి నా మాట వినెడల, నా మాటలను మీరు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించును. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు అనుభవించెదరు. సమ్మతింపక సమ్మతింపక తిరగబడిన ఎడల తిరగబడిన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. మీరు నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునే సెలవిచ్చి ఉన్నాడు సెలవిచ్చుచున్నాడు. ఆ కిందకొస్తే చాలా ఘోరంగా ఉంటది. అయ్యో అయ్యో నమ్మకమైన నగరమా వేశ్యాయనే వేశ్యాయిపోయనే అది న్యాయముతో నిండి అది న్యాయముతో నిండెనే నీతి దానిలో నివసించెను నీతి దానిలో నివసించెనే ఇప్పుడైతే ఇప్పుడైతే నరహంతకులు నరహంతకులు దానిలో కాపురమున్నారు కాపురమున్నారు. నీ వెండి మత్సాయను నీ వెండి మత్సాయను నీ ద్రాక్షరసము నీ ద్రాక్షరసము నీళ్ళతో కలిసి నీళ్ళతో కలిసి చెడిపోయెను చెడిపోయి ఉన్నది. అయ్యో నమ్మకమైన నగరమా ఇప్పుడు మీరు వేశ్యగా మారిపోయారే. అయ్యో న్యాయముతో నిండిన నీతి దానిలో నివసించనే అది అన్యాయముతో నిండినదాయను. ఒకప్పుడు న్యాయముగా ఉన్నది ఇప్పుడు అన్యాయముతో ఏమైంది చెప్పండి నిండిపోయి ఉన్నది అంట. అప్పుడు దేవుడు అంటున్నారు అక్కడ అయ్యో నమ్మకమైన నగరమా ఎందుకు నీవు వేశ్యలాగా తయారైపోయావు. అది న్యాయముతో నిండినే నీతి దానిలో నివసించనే ఇప్పుడైతే అది నరహంతకులు దొంగలు దానిలో కాపురమున్నారు. ఇప్పుడైతే దానిలో నరహంతకులు దొంగలు హృదయ అంతరంగములో దొంగ స్వభావాలు నరహంతకులు హృదయ తలంపులన్నీ చెడ్డవి అంత మోసకరమే. ఒకప్పుడైతే నీతి న్యాయములు ఆ హృదయములో ఉన్నాయి. ఇప్పుడైతే ఏమున్నాయి చెప్పండి కఠినమైన హృదయం దానిలో నరహంతకులు వ్యభిచారులు భయంకరమైన క్రోధమైన మనస్తత్వం లోపల ఉండిపోయిందంట. ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు నీ హృదయాన్ని ఇలాగూ పాడు చేసుకున్నావు. దేవుడు అంటున్నాడు నీ ఒకప్పుడు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా ఉన్నావే ఇప్పుడు ఎందుకు చెడిపోయావు. నమ్మకమైన నగరమా నీతిమంతులారా ఎందుకు మీ హృదయాలను ఇలాగూ పాడు చేసుకున్నారు అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కనుకని అక్కడ మీరు సమ్మతించిన మాటలు వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. సమ్మతింపని ఎడల నిశ్చయముగా మీకు ఖడ్గమే ఖడ్గము పాలవుతారు శిక్షకు పాత్రులవుతారు. సమ్మతించినప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు మారు మనసు పొందినప్పుడు మారు మనసు పొందకపోతే ఖడ్గము పాలవుతారు. కనుక వేశ్యగా తయారైపోయిన ఓ నగరమా ఒకప్పుడు దానిలో నీతి నివసించింది ఇప్పుడు దానిలో నరహంతకులు ఎభిషారు మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. ఎందుకు ఇలాగైపోయావు. దానిలో ఎండి ఏమైంది బంగారం ఏమైంది సమస్తము దానిలో ద్రాక్షారసము మంచి ద్రాక్షారసము ఇప్పుడు నీటి పాలైపోయింది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడంట. శాపగ్రస్తం అయిపోయింది. కారణం ఏమిటి అండి దేవుడు దేవుని మాట సమ్మతించి వినటం లేదు. వింటే దేవుడు అంటున్నాడు మరలా తిరిగి ఆయన మంచి ఆహారాన్ని మనకు పెట్టడానికి నేనే ఈ లోకములు ఏమన్నారు చెప్పండి
నా యొద్దకు వచ్చు వారిని ఏ మాత్రం నేను తోసి వేయను. జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చు వాడు ఏ మాత్రము కూడా ఆకలి కొనడు. అనగ మన ఆకలి, మన బాధలు, వేదనలు తెలిసిన దేవుడు ఈరోజు నీకు ఆహారముగా మారాడు. జీవాహారం నేనే అంటున్నాడు. నన్ను భుజించండి, నా రక్తము తాగండి, నా నీతిని అనుసరించండి, ఇదిగో మీకు సమస్తము అన్నీ నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు శరీరం తీసుకుంటున్నాం, ఏదో తినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. తీసుకున్నామా అంటే తీసుకున్నాం అంతే. కనుక నిజంగా నీవు మారు మనసు పొంది ప్రభు కోసం జీవించే వ్యక్తివి, బాప్తిజం పొందిన వ్యక్తివి అయితే ఈరోజు నుంచి అయినా నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రభు కొరకు జీవించాలి. ఈ శరీరం ప్రభువుది, దీని మీద అధికారం ఎవరికి లేదు అంటున్నాడు. దీన్ని అలంకరించుకోవటానికి, దీన్ని నీ ఇష్టానుసారంగా తిప్పటానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటానికి నీ శరీరం మీద నీకు అధికారమో లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అలాగంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇది చాలా కఠినంగా మాట్లాడుతున్నారండి అయ్యగారు అంటారు. అనొద్దు, దేవుడి మాటది. కనుక మీ దేహాలు దేవునికి సమర్పణ చేసుకున్నారు, దాని మీదే మీరు మనస్సు కలిగి ఉండండి. దేవుడు మిమ్మలను సమస్తము తన ఆయన శరీరంగా తీసుకున్నాడు. ఆయన శరీరాన్ని తీసుకువెళ్ళటానికి ప్రభు రానయ్యి ఉన్నాడు. దేవునికి సోద్రము. అలాగే మృతులుగా ఉన్న వారందరూ కూడా ఇక్కడ విడవబడతారు. ఆయన శరీరంలో అవయవములుగా, అవయవాలుగా ఉన్నవారు మాత్రమే ఆనాడు లేపబడతారు. మృతులుగా ఉన్న వారందరూ కూడా విడవబడతారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మృతుల సంఖ్యలో ఉన్నావా, ఎండిపోయిన స్థితిలో జీవము కలిగి ఉన్నావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఈ మృతులు, ఈ ఎముకలు బ్రతకగలవా నరపుత్రుడా, ఇదిగో దేవుని మాటగా వెళ్ళి వారిని బ్రతకమని చెప్పు అంటున్నాడు. ఓ ఎండిపోయిన ఎముకలారా, ఇదిగో మీలో జీవాత్మ ఇప్పుడే వచ్చునుగాక. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడైతే జీవాత్మను నీవు అంగీకరించావో తప్పకుండా నీలో స్వభావాలన్నీ మారిపోతాయి. కీడు చేయటం మానేస్తావు, మేలు చేయటం నీవు ఎమ్మటే ప్రయత్నం చేస్తావు. నీ తోటి వారికి, నీ తోటి సహోదరులకి, అలాగే నీ ప్రవర్తన, నీ ఆలోచనలు ఈరోజే మారిపోతే నీవు క్రీస్తుతో జీవించే దేవుని యొక్క కుమార్తెగా, కుమారుడిగా అంగీకరించబడతావని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. వందనాలు అమ్మగారికి, వందనాలు మీ అందరికి. నా వందనాలండి. నా పేరు ఇస్సాకు, నా భార్య పేరు జ్యోతి. మాకు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువు నమ్ముకొని పెంతకొస్తు సహవాసానికి వెళుతూ ఉండేవాళ్ళమండి. ది పెంతకొస్త మిషన్ చర్చి ఆ సన్నిధికి మేమిద్దరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం మా శక్తి కలది. ఎన్నో మందులు, ఆకుపసర్లని, నాటు మందులని, వైద్యాలు ఎన్నో చేశాం, అయినా కూడా ఎలాంటి ఫలితం మా జీవితంలో కలగలేదండి. దైవజనులు మరి అడిగితేనో, దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా, లేకపోతే లేదని దైవజనులు చెప్పిన మాట అండి. అయితే ప్రభు నమ్ముకొని ఆ పెంతకొస్తు సహవాసానికి మేము వెళుతున్నామండి. వెళుతున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతి అయింది. వివాహమైన 9 సంవత్సరాలకు భార్య గర్భం ధరించడం జరిగిందండి. తర్వాత గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశువు 7 నెలలకు చనిపోయాడండి బాబు. ఇలా ఎందుకు జరిగిందని అక్కడ డాక్టర్లు అడిగినా కూడా, ఏమన్నా దేవుళ్ళమా, మా చేతులు ఏమన్నాయ్యా, మేము చేయగలిగిన వరకు చేశామని చేతులు పైకెత్తి చేశారు. అయితే నేను వెళుతున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట, దేవుని చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదని ఒకటే మాట, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళుతున్నాను. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మరి అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్, MBBS డాక్టర్ గారండి, గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు. పెద్ద డాక్టర్ గారు వచ్చారు, పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమిద్దరం కూడా భార్యాభర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి. డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది, రిపోర్ట్లు, స్కానింగ్లు, అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట, 7 నెలలకు బాబు పుట్టిస్తాయి, ఈమె గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే
నీ భార్య గర్భసంచి రెండు శీలికలుగా ఉన్నది, తల్లి గర్భంలో నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయ్యేటప్పటికి అపాషణ అయిపోయింది. తల్లి గర్భంలో శిశు ఎదగటం అసాధ్యము, ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది. ఏడు నెలలు బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం, అసాధ్యమని ఆశ్చర్యపోయింది అన్నమాట. ఆశ్చర్యపోయి ఒకటే మాట చెప్పేసిందండి, మీరు మందులు వాడటం కూడా వేస్ట్, ఉపయోగం లేదు, ఇంటికి వెళ్ళిపోయిండండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోయిండని మొఖాన్ని చెప్పేసింది అనమాట. ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో, కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి. దేవుడి మీదే భారం పెట్టా. దేవుడు ఇస్తాడు, ఏనాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో, నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మా బావగారు దానియలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి. మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు నేను లోబడలా, నేను వెళ్ళా. ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి, గొప్ప దైవజనులు ఉన్న సన్నిధి. ఈ భూమి మీద ఆ పెంతకొస్త సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడి నేను రానని చెప్పేశా. ఎందుకంటే దేవుడు చిత్తమైతే ఇస్తాడు, ఈ చర్చికి వెళ్తాను నేను రానని చెప్పా. అదే మందిరానికి మళ్ళీ ఒక సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి. వెళ్తూనే ఉండా మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం, నాలుగు నెలలకి మూడు నెలలకి అభాషణలు అయిపోవటం అలా జరుగుతున్నాయి. మరి డాక్టర్లు ఏమో క్లీనింగ్ చేయటం, మళ్ళీ మళ్ళీ రెండో సంచులు అలా నిల ఉండిపోవటం. మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి, ఆ విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు, నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం ఏమిటంటే, నా భార్య నిండు గర్భవతి, తొమ్మిది నెలలు నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా. ఇదే అయ్యగారు, నా పరిస్థితి, సంతానం లేదు, పది సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, అయ్యా